हेलो फ्रेंड्स वेलकम टू हिंदू वैरायटी मन मोलकल तैयार चेयबोतुन्नाम सो इवि एवरकैना पोषकालु चाला उंटाई एवरकैना तिनोच्चिवि मंची हेल्दी फुड अंडी सो मनम इप्पुडु इवि एला तैयार चेसुकोवालो चूद्दाम मुंदुगा ओक बाउल तीसुकोनि वाटर पेट्टुकोनि अंदुलो चूडंडि पेसरु नानबोसुकुंटुन्नानु नेनु नेनु तीसुकुनेदि ओन्ली 1% कि చూడండి గుప్పడికన్నా కొంచెం తక్కువ ఇలా అలాగే అలసందలు ఇలా వాటర్లో నానబోసుకోవాలి మనం మార్నింగ్ 6:00 7:00కి నానబోసుకుంటే ఈవినింగ్ 6 or 7 వరకు వీటిని నానబెట్టాలి సో అలాగే శనగలు ఇవి కూడా ఒక బౌల్ తీసుకుని వాటర్ వేసుకుని అందులో నానబెట్టుకోవాలి మాక్సిమం మనకి 10 నుంచి 12 అవర్స్ నానాలండి ఇవి చూడండి ఇలా నానాలి ఇలా ఉబ్బుగా ఉబ్బెత్తుగా ఇలా నానేంత వరకు మనం 10-12 గంటలు వీటిని నానబెట్టుకోవాలి మిడ్ నైట్ అయినా నా వేసుకోవచ్చు వాటర్లో లేదా మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న వీటిని ఈ 10-12 గంటల తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఒక 4-5 సార్లు వాటర్ మార్చుకుని కడిగేసుకోండి సో ఇలా కడుక్కున్న వాటిని మనం ఒక దలసరి క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఎంత బాగా నానిపోయాయో మీరు ఏ టైప్ ఆఫ్ సీడ్స్ అయినా తీసుకోవచ్చండి ఏ సీడ్స్ అయినా మనకు బాగా వస్తే హెల్తీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ అవుతుంది చూడండి ఇలా వేటికవే విడివిడిగా నాన్ ఆరబెట్టండి చూడండి అలసందలు శనగలు పెసలు నేను ఈ మూడింటిని తీసుకున్నాను నేను చేసేది ఓన్లీ 1% కి సో ఇలా విడివిడిగా వేటికవే ఆరబెట్టాలి ఇలా 1 అవర్ ఆరాలి మీరు ఏ ఫ్యాన్ కింద పెట్టేయండి తొందరగా ఆరిపోతాయి చూడండి ఇలా ఆరబెట్టేసుకున్నా వాటిని మనం నేను స్ప్రౌట్ మేకర్ తీసుకున్నానండి మీరు క్లాత్ లో కూడా 1% కి అయితే కట్టుకోవచ్చు సో ఇద్దరు ముగ్గురికి మొలకలు తయారు చేస్తున్నారు అంటే ఇలా స్ప్రౌట్ మేకర్ తీసుకోండి నేను తీసుకున్న స్ప్రౌట్ మేకర్ 4 కంటైనర్స్ ఉన్నాయి చూడండి ఈ 4 కంటైనర్స్ లో మనం ఈ సీడ్స్ ని వేసేసుకోవాలి ఓకే నేను 1 కంటైనర్ లో నేను ఫస్ట్ దాంట్లో శనగలు వేసుకున్నాను అలాగే సెకండ్ ఓకే మనం ఆల్రెడీ 10 నుంచి 12 అవర్స్ నానబెట్టి వాటిని ఆరబెట్టి ఈ విధంగా కంటైనర్ లో వేసుకోవాలి ఎక్కువ మందికి తయారు చేసుకుంటే ఇదే బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఎక్కువ క్లాత్ లో కట్టలేం కాబట్టి ఇలా కంటైనర్ లో వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మొలకలు కూడా బాగా వస్తాయి మొలక ఎంతసేపు పొడవుగా వచ్చిన మొలక మనకి బాగా హెల్తీ ఫుడ్ అవుతుందండి చిన్నగా వచ్చిన మొలక గ్యాస్ పట్టేస్తుంది సో చిన్నగా వచ్చిన మొలకను మీరు యూస్ చేయొద్దు చూడండి నెక్స్ట్ దాంట్లో అలసందలు వేసుకున్నాను ఇప్పుడు మనం వీటికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ కాదు ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ 2 స్పూన్స్ వాటర్ మనం జస్ట్ చిలకరింతే సరిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా 2 స్పూన్స్ వాటర్ చిలకరించితే ఎందుకంటే ఈ వాటర్ మనం ఈ స్ప్రౌట్ మేకర్ క్లోజ్ చేసేస్తే ఈ వాటర్తో అవి ఒక కొద్దిగా చెమటలా పట్టి ఆవిరి ఆ ఆవిరికి మొలక తొందరగా వచ్చేస్తుందండి సో అందువల్ల ఈ వాటర్ వేయాలి అలసందలకు కూడా 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను వేరొక కంటైనర్లో పెసలు కూడా యాడ్ చేసుకున్నాను ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈ స్ప్రౌట్ మేకర్ మనం తెప్పించుకోవచ్చండి సో ఇదే స్ప్రౌట్ మేకర్లో వేరే విధంగా కూడా చేయొచ్చు ఈ విధంగాను చేసిన మొలకలు బాగా వస్తున్నాయి సో వేరే విధంగా కూడా చేయొచ్చండి అది నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను చూడండి పెసలు కూడా యాడ్ చేశాను నేను వాటర్ వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసి మనం స్ప్రౌట్ మేకర్ని ఏం కదపొద్దు ఇలా మనం ఉదయం నానబెట్టి ఈవినింగ్ వరకు నానాక ఆ వాటిని ఆరబెట్టి స్ప్రౌట్ మేకర్లో వేసుకుంటే చూడండి మొలకలు ఎంత బాగా వచ్చేసాయో ఒక ఫుల్ నైటు అండ్ ఒక డే వన్ డే ఒక పగలు ఒక రాత్రి ఇలా స్ప్రౌట్ మేకర్లో ఉండాలండి ఇవి ఇలా ఉంటే మొలకలు బాగా వస్తాయి నేను స్ప్రౌట్ మేకర్ బయట నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఆ చెమటలాగా ఆ 2 స్పూన్స్ వాటర్ మనకి ఎలా చెమటలా పట్టిందో ఆ చెమటలా పట్టాకనే ఆ హీట్కి మొలకలు బాగా వస్తాయన్నమాట
చూపిస్తున్నాను చూడండి. వా ఎంత బాగా వచ్చాయో అలసందలు. ఇలా పొడవుగా వచ్చిన మొలకలో చాలా పోషకాలు ఉంటాయండి. మనం మార్నింగ్ టైం టిఫిన్ మానేసి ఈ మొలకలు తీసుకుంటే సరిపోతుంది. ఏ ఏజ్ వారైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్. చూడండి శనగలు కూడా ఎంత బాగా వచ్చాయో. ఓకే ఫ్రెండ్స్, అలాగే పెసలు కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి, చూపిస్తున్నాను చూడండి. సో నేను 1% చేశాను కానీ ఇవి ఇద్దరు కూడా తినొచ్చండి. ఒక గుప్పిడి గుప్పిడి వేసుకుంటే మీరు 3 రకాలు లేక 2 రకాలు మీకు ఏవి నచ్చితే ఏ సీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు మీరు. అంతే ఫ్రెండ్స్, ఎలా తయారు చేసుకుంటే మరి మొలకలు చాలా బాగా వస్తాయి. సో రావట్లేదు మొలకలు సరిగ్గా అన్న వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. బాగా కిందది 4 కంటైనర్స్ అని చెప్పాను కదా. ఓకే, నేను 3 బాక్సెస్లో వేశాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు. చూడండి ఎంత పొడవుగా వచ్చాయో. ఇలా పొడవుగా వచ్చినవి చాలా హెల్దీ ఫుడ్ అవుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూడండి సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేస్తే మీకు అలాగ వస్తాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మొలకలు రావట్లేదా? అయితే ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.